స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఈ మధ్యకాలంలో చాలామందికి, అంటే చాలామంది కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటూ ఉండటం, అంటే మాకు ఫోన్లు చేయటం, మమ్మల్ని అడగటం చేస్తూ ఉన్నారు. అంటే అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంటు ఏ పంటికి ఎన్నెన్ని కెనాల్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు సపోజ్ ఈ పన్ను ఉన్నదనుకోండి, ఈ పన్ను ఉంది, ఈ ఎదర పళ్ళు, అంటే ఇది ఇన్సిజర్, లేటరల్ ఇన్సిజర్ అంటారు ఈ పన్ను. దీనికి ఒకటే రూటు, ఒకటే కెనాల్. అంటే ఇట్లాగా ఇప్పుడు ఇది సెంట్రల్, దీనికి కూడా ఒకటే రూటు, ఒకటే కెనాల్, ఇట్లా ఉంటుంది. అట్లాగే ఇది కెనైన్, ఈ కెనైన్ పంటికి కూడా ఒకటే రూట్ ఉంటుంది, ఒకటే కెనాల్ ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి ఇవి కూడా ఉంటాయి, ప్రీమోలర్స్, అంటే క్రింది దవడల్లో ప్రీమోలర్స్ అంటారు, అంటే చిన్న దంతాలు రెండు ఉంటాయి. ఈ రెండు దంతాల్లో కూడా ఒకటే ఉంటుంది, ఇట్లా ఒకటే ఉంటుంది. అంటే ఈ మొత్తం ఈ ఆరు, తర్వాత ఇవి నాలుగు, ఈ ఎదరపళ్ళు ఆరు, ఈ చిన్న దంతాలు ఇటు సైడ్ రెండు, ఇటు సైడ్ రెండు, ఇవి మొత్తం ఈ పది పళ్ళుకి కూడా ఒకటే రూట్ ఉంటుంది, ఒకటే కెనాల్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇవి ఉన్నాయి దంతాలు, అంటే మనం నమిలే దంతాలు, ఈ నమిలే దంతాలకి రెండు రూట్స్ ఉన్నాయి, ఇట్లా చూడండి రెండు రూట్స్ ఉన్నాయి. ఈ రెండు రూట్స్లో నాలుగు కెనాల్స్ ఉంటాయి, అంటే ఈ ఒక్కొక్క రూట్లో రెండేసి కెనాల్స్ ఉంటాయి అన్నమాట. అంటే నాలుగు నెర్వ్స్ ఈ పంటికి సప్లై అవుతూ ఉంటుంది. అట్లాగే ఈ సైడ్ కూడా అంతే, నాలుగు కెనాల్స్ ఉంటాయి. అంటే ఈ నమిలే దంతాల్లో నాలుగేసి రూట్ కెనాల్స్ ఉంటాయి, రెండేమో రూట్స్ ఉంటాయి. అట్లాగే ఈ పైభాగం కూడా ఈ ఆరు పళ్ళు, అంటే కెనైన్ టు ఇన్సిజర్, కెనైన్ టు కెనైన్, ఈ ఆరు పళ్ళల్లో కూడా సేమ్ ఒకే రూట్ ఉంటుంది, ఒకే కెనాల్ ఉంటుంది. తర్వాత ఈ చిన్న దంతం ఉంటుంది, అంటే ప్రీమోలర్, అంటే ఈ చిన్న దంతానికి ఇది దీనికి రెండు రూట్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక చిన్న దంతం ఉంటుంది, ఆ చిన్న దంతానికి కూడా ఒక్కొక్కసారి రెండు రూట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒకే రూట్ ఉంటుంది. ఇకపోతే ఈ దంతాలు, ఇప్పుడు ఈ నమిలే దంతాలు, ఇది ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్, తర్వాత థర్డ్ మోలార్, ఇట్లాగా మూడు దంతాలు ఉంటాయి. అంటే ఈ పై దవడ దంతాలకి మూడు రూట్స్ ఉంటాయి, అంటే
ఇక్కడ మీరు ఇక్కడ కంటే ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మూడు రూట్స్ ఉంటాయి. ఈ మూడు రూట్స్, మూడు కెనాల్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క కెనాల్ ఉండదు. ఇట్లాగా ప్రతి పన్నుకి కూడా ఇప్పుడు రూట్స్ వేరుగా ఉంటాయి, అట్లాగే కెనాల్స్ వేరుగా ఉంటాయి. ఈ విధంగా రూట్ టూ పై ప్రతి పంటికి రూట్ని బట్టి ఆ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ అంటే ఈ కింద దవడ మాత్రం నాలుగు, రెండు రూట్లు ఉంటాయి, నాలుగు కెనాల్స్ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అంటే మీకు కొంత అవగాహన కలుగుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది. అన్ని రూట్ కెనాల్, అన్ని పళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంటు ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క పంటికి ఒక్కొక్క విధంగా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంటు చేయటం జరుగుతుంది. దాంట్లో పెట్టే మెటీరియల్, సిమెంటు, గట్టాపచ్చ కోన్స్ అని ఉంటాయి, అవి పెట్టి ఆ రూట్ కెనాల్స్ని నింపడం చేస్తా ఉన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మీకు అవగాహన కోసం ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది.